హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం పోస్ట్ ఆఫీస్ సంబంధించి, పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ సంబంధించి స్టేట్మెంట్ ఆన్లైన్ లో ఎలా చూసుకోవాలి అనే దానికి సంబంధించి, అదేవిధంగా మన యొక్క మినీ స్టేట్మెంట్ ఎలా చూసుకోవాలి అనే దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ పేమెంట్ బ్యాంక్ సంబంధించి మీ యొక్క స్టేట్మెంట్ కానీ లేదా మీ యొక్క బ్యాలెన్స్ కానీ, అంటే మీకు పోస్ట్ ఆఫీస్ లో బ్యాంక్ అకౌంట్ ఉంటే, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లో ఉంటే మీరు నెల నెల అమౌంట్ సేవింగ్స్ అకౌంట్ కానీ లేదా పోస్ట్ ఆఫీస్ సంబంధించి పీపీఎఫ్, అంటే పీపీఎఫ్ సంబంధించి అమౌంట్ కట్టుకుంటే లేదా సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి అకౌంట్ కడుతుంటే, ఇలా మీకు మీ యొక్క బ్యాలెన్స్ కానీ లేదా మీ యొక్క స్టేట్మెంట్ కానీ చూసుకోవాలంటే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా మీరు ఆన్లైన్లో, అంటే మీ యొక్క మొబైల్ నుంచి కానీ లేదా మీ యొక్క ల్యాప్టాప్ నుంచి కానీ మీ యొక్క స్టేట్మెంట్ కానీ బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ చేసుకోవచ్చు. సో ఈరోజు ఈవీలో మనం ఏంటంటే మీ యొక్క బ్యాలెన్స్ కానీ స్టేట్మెంట్ కానీ ఎలా చూడాలి, ఈ పోస్ట్ ఆఫీస్ పేమెంట్ బ్యాంక్ సంబంధించి బ్యాలెన్స్ మినీ స్టేట్మెంట్ ఎలా చూడాలి అనే దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు మీ యొక్క పోస్ట్ ఆఫీస్ సంబంధించి, పోస్ట్ ఆఫీస్లో ఉంటే మీ యొక్క అకౌంట్ సంబంధించిన బ్యాలెన్స్ కానీ మినీ స్టేట్మెంట్ కానీ చూడాలంటే ఫస్ట్ మీరు గూగుల్లోకి వచ్చి, గూగుల్లో ఇక్కడ మీరు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ అని ఇట్లా టైప్ చేయండి. ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ లో ఇలా చూపిస్తుంది, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ అనేసి. సో దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇలా చూపిస్తుంది అనమాట, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ సంబంధించి. ఇక్కడ చూడండి, మనకి సెకండ్ది ఈ పాస్బుక్ అని ఉంటుంది. మీరు ఈ పాస్బుక్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మీరు ఈ పాస్బుక్ ద్వారా మీరు ఏమేమి చూసుకోవచ్చు అంటే, ఇక్కడ బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవచ్చు, తర్వాత మినీ స్టేట్మెంట్ చూసుకోవచ్చు, తర్వాత ఫుల్ స్టేట్మెంట్ చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఫుల్ స్టేట్మెంట్ అనేది ఇంకా ఇంకా కంప్లీట్ గా రిలీజ్ అవ్వలేదు. సో కొద్ది కొద్దిగా ఫేజ్ ఇన్ మేనేజ్ లో, అంటే ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్క ఫేజ్ సంబంధించి అలా ఫుల్ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ప్రెసెంట్ ఏంటంటే మనకి బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ మినీ స్టేట్మెంట్ కానీ మనం ఈ పాస్బుక్ ద్వారా చూసుకోవచ్చు అనమాట. సో మీరు ఎలా చూసుకోవాలంటే ఇక్కడ చూడండి, మనకి క్లిక్ హియర్ టు యాక్సెస్ యువర్ ఈ పాస్బుక్ అని ఉంది కదా, ఇక్కడ ఈ దీనిపై క్లిక్ చేయాలి. దీనిపై క్లిక్ చేస్తే మనకి ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓకే చేయండి. ఓకే చేస్తే ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు మీ యొక్క అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ చూసుకోవాలంటే ఇక్కడ మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి, తర్వాత ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసి, ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్ కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ పేజ్ లో మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేశారు కదా, ఆ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు ఓటీపీ రాలేదనుకోండి, రీసెంట్ న్యూ ఓటీపీ అని క్లిక్ చేయాలి. సో మీకు ఓటీపీ వస్తే ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. ఓటీపీ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి లాగిన్ అయితే అవడం జరిగింది. సో ఇక్కడ మీకు వెల్కమ్ టు పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్ అనేసి ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తుంది. సో POSB ఈ పాస్బుక్ అని ఉంది కదా. సో మీ యొక్క పాస్బుక్ ని చూడాలి అంటే, మీ యొక్క ఆన్లైన్ పాస్బుక్ ని చూడాలంటే ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ పేజ్ లో మనకి ఇలా చూపిస్తుంది అనమాట. సో ఎంటర్ ద డీటెయిల్స్ మెన్షన్ బిలో అనేసి, ఇక్కడ ఏంటంటే మనకి స్కీమ్ టైప్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు మీ యొక్క సేవింగ్స్ బ్యాంక్ సంబంధించిన అకౌంట్ స్టేట్మెంట్ చూడాలనుకుంటున్నారా, లేకపోతే సుకన్య సమృద్ధికి సంబంధించిన అకౌంట్ యొక్క బ్యాలెన్స్ చూడాలనుకుంటున్నారా, లేదా పీపీఎఫ్ సంబంధించిన బ్యాలెన్స్ చూడాలనుకుంటున్నారా, దీని ఇలా చూడొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఏ స్కీమ్ అయితే చూడాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ అయితే చూపిస్తాయి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క అకౌంట్ నెంబర్, ఒకవేళ మీరు సేవింగ్స్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీ యొక్క సేవింగ్స్ సంబంధించిన అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్, మీ యొక్క ఫోన్ లింక్ అయిన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుంది, ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాప్షన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ బటన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ పేజ్లో ఏంటంటే మీకు వెరిఫికేషన్ అయితే ఉంటుంది, అంటే మీ యొక్క ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. సో నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది చూడండి, మీరు బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవచ్చు లేదా మినీ స్టేట్మెంట్ కూడా చూసుకోవచ్చు. సో ఫుల్ స్టేట్మెంట్ అనేది ఇంకా అన్ని ప్లేసెస్కి రాలేదు. సో ఇక్కడ చూడండి, మీకు బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఒకవేళ మీరు బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయాలనుకోండి, ఇక్కడ బ్యాలెన్స్ ఎంక్వైరీ పైన క్లిక్ చేయండి. మీరు బ్యాలెన్స్ ఎంక్వైరీ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా చూపిస్తుంది. సో బ్యాలెన్స్ ఎంక్వైరీ సక్సెస్ఫుల్ అనేసి మీరు చూసుకున్న డేట్, తర్వాత మీకు మీకు ఎంత అమౌంట్ ఉన్నదని ఇక్కడ చూపిస్తుంది. సో మీరు బ్యాలెన్స్ చూసుకోవాలంటే ఇలా చూసుకోవచ్చు, లేదా ఇట్లా బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి ఒకవేళ మీకు మినీ స్టేట్మెంట్ కావాలనుకోండి, మినీ స్టేట్మెంట్ పైన క్లిక్ చేయాలి. మీరు మినీ స్టేట్మెంట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది. సో మినీ స్టేట్మెంట్ సంబంధించి ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీకు మినీ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఫైల్ డౌన్లోడ్ చేయాలని అడుగుతుంది. సో డౌన్లోడ్ చేసుకోవచ్చు మినీ స్టేట్మెంట్. అలా కాదు, జస్ట్ మీరు ఆన్లైన్లో చూడాలనుకుంటే ఇక్కడ చూడండి, అలా కిందికి వస్తే మీకు ఏంటంటే ఇలా చూపిస్తుంది. మీ యొక్క అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్, మీ యొక్క ట్రాన్సాక్షన్ డేట్, ఎంత అమౌంట్ ట్రాన్సాక్షన్ అయింది, ఇలా డీటెయిల్స్ అయితే అన్ని చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు మీ యొక్క పోస్ట్ ఆఫీస్ సంబంధించి, పోస్ట్ ఆఫీస్ పేమెంట్ బ్యాంక్ సంబంధించి
చాలా ఈజీగా మీ యొక్క మినీ స్టేట్మెంట్ కానీ లేదా బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ లో వస్తాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.